हेलो हाँ आ रहे थे नमस्ते गोभी गर మాది కారవాడ మన మన దేశం కదండి మీరు మళ్ళీ చేస్తానో తెలియలేదు అర్థం కాలేదు సార్ మొన్న నాలుగు రోజుల క్రితం చేసామండి మీకు ఫోన్ దేని గురించి అండి ఏం లేదండి మేము ఈ మధ్యన మాకు మా పిల్లకు కొంచెం ఆరోగ్య రీతిగా ఇబ్బంది అయితే క్రైస్తవులోకి వెళ్ళామండి అయ్యో వెళ్ళినా ఉపయోగం లేదండి మళ్ళీ వెనక్కి వచ్చేసామండి ఏమైంది సార్ ప్రాబ్లం ఏంటి మా మిస్సెస్ మాట్లాడుతుందండి దాని గురించే సాక్ష్యం చెప్దామని ఇలా వెళ్ళిన వాళ్ళు మోసం వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది మీరు యూట్యూబ్ లో పెడుతున్నారు కదా అవునండి అవును చెప్పండి చెప్పండి ఏం జరిగిందండి మా ఈవిడికి ఇస్తాను కొద్దిగా మాట్లాడండి సార్ ఇవ్వండి ఇవ్వండి నమస్తే గోపి గారండి నమస్తే అమ్మా చెప్పండి ఏం లేదండి ఇది ఏ ట్రబుల్ గురించి మీరు యూట్యూబ్ లో పెడుతున్నారు కదా అది మంచి గారు వెళ్ళకూడదు అని అవన్నీ మీకు ఫోన్ చేస్తున్నామండి నిన్న ఎప్పుడో ఫోన్ చేశారు కదా మీరు అవునండి రోడ్డు మీద ఉన్నానమ్మా అని చెప్పాను అవునండి అవును చెప్పండి అమ్మా చెప్పండి అయితే మేము చెప్పేది ఏంటి ఇది మాకు చెప్పినా మాకు బాధే తప్పుతుంది కొడుకుంట కాతే ఎలా చెప్తే మాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వెళ్తానికి మా మధ్యలో మోసం చేసే వాళ్ళు ఉంటుంటారు కదండి చాలా అందరూ అంతే వాళ్ళందరూ అదేనమ్మా మోసం చేసేవాళ్ళే క్రైస్తవులు అంటే అదే దాని గురించి వాళ్ళు కూడా ఎలా వెళ్ళి ఏం జరిగిందమ్మా మీది ఎలా అసలు ఏం జరిగింది మీ పాపకి ఏమైంది అవన్నీ చెప్తారా ఏమన్నా చెప్తానండి అయితే మాకు ఇద్దరు పిల్లలండి ఒక బాబు ఒక పాప అయితే ఒక బాబు ఏమో డిగ్రీ చదువుతున్నాడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే మా పాప పుట్టిన తర్వాత 9 సంవత్సరాల దాకా బానే ఉందండి అయితే మేము మనులమే ఈ పూజలు గట్టా చేసుకుంటా ఈయన మా మాల వేసుకుంటాం గట్టా ఇలాంటి అన్నిలే బాగానే ఉండేది మాకు అయితే ఉన్నా కొందుగా మా పిల్లకి ఇప్పుడు ప్రాణం 9 సంవత్సరాలు బాగానే ఉంది తర్వాత ఇప్పుడు కాళ్ళు చేతులు గట్టాలంటే నొప్పులు వస్తున్నాయి ఆమెకి అయితే సరే వస్తున్నాయి కదా అని చెప్పి బడికి వెళ్తుంది కదా దాని గురించి ఏమైనా అక్కడ ఆడుకుంటాం కట్టాలా చేస్తున్నామని సరే మేము చిన్న చిన్న హాస్పిటల్కి ఆ అన్నా కాంచి మేము తిప్పుతానే ఉన్నాం అయితే ఏ తిప్పినా కామరకోట మాది చిన్న తిరుపతి అండి అంటే చిన్న తిరుపతి అంటే బాగా అర్థం అవుతుంది కామరకోట మండలం అయితే మాది అయితే ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్ తిప్పుతానే ఉన్నామండి అక్కడ తగ్గలేదు ఆమెకి కొన్నాకొందుకు ఏమో స్కూల్ మానేసి ఇంటికే పరిమితం అయిపోతుంది మాకు ఐదు విజయవాడ అనగా ఏలూరు అనగా రాజమండ్రి ఇవన్నీ మేము తిప్పుతానే ఉన్నాం అవును అయితే దగ్గర దగ్గర 2,40,000 వరకు ఖర్చు పెట్టుకున్నాం పిల్లకి చేస్తే సరే విజయవాడ తీసుకెళ్ళాము తీసుకెళ్తే వాళ్ళు అన్నారు పిల్లకి కీళ్ళవాదం కింద వచ్చింది అయినా ఇది ఒక పాయింటే ఉంది పెద్ద మందులు ఏం కాదు మందులు ఇచ్చినా వాడండి అని వాళ్ళు మందులు ఇచ్చారండి మందులు ఇచ్చిన తర్వాత యాత్నం ఇంటికి వచ్చిన తర్వాత 15 రోజులు వేసేటానికి మళ్ళీ ఆమెకు బాగుంటుంది మళ్ళీ స్కూల్కి పంపిస్తున్నావు 2 రోజులు 3 రోజులు మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ ఈ హాస్పిటల్ కాదు నువ్వు వేరే హాస్పిటల్కి అలా తిప్పుతా ఉన్నావు సరే సరే అలా తిప్పుతానే ఉంటున్నావు ఇక తగ్గుతలేదు నేను ఈ దేవుళ్ళకి అనగా ఏదో మా రీతిలో మేము మొక్కుకుంటాం అవి వెళ్ళి మొక్కులు చెల్లిస్తే అలాగనే తొందర తగ్గుద్దేమోనని ఇలా ఇవన్నీ చేసుకుంటా ఉన్నాను ఉన్న తర్వాత ఈవిడికి ఇంకా తగ్గట్లేదండి అంతలో కరోనా ఫస్ట్ కరోనా రెండో కరోనా వచ్చింది అప్పుడు అయితే ఫస్ట్ కరోనా వస్తే ఇక ఏమి మందులు తీసుకొచ్చి అలాగే వెళ్తాం మందులు తీసుకొచ్చి చూపిస్తే తర్వాత హాస్పిటల్ కూడా ఉండేవి కాదు మరి అప్పుడు ఎలా తగ్గేదో తగ్గేదండి మరి మందులు పవర్ ఉన్న మొత్తం ఎలాగో తగ్గేది తగ్గిన మళ్ళీ అలాగే వస్తుంటే ఇక మాకు వాళ్ళు వీళ్ళు చూసిన వాళ్ళు ఇలాగే ప్రభులోకి వెళ్తే మీకు మాకు ఇతను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అంట చిన్నప్పుడు ఫ్రెండ్ అంట ఆయన వాళ్ళు క్రైస్తవులేనంటండి అయితే వాళ్ళు అన్నారు మేము మా ప్రభులోకి రండి మీ పిల్లకి ఎన్ని మందులు వేసినా సరే తగ్గట్లేదు కదా నేను ఎక్కడో కలిసి ఎక్కడికో ఊరు వెళ్తుంటే దారిలో వాళ్ళు కనపడి ఏంటి అని వాళ్ళు మా మంచి చేత కొంచెం అడుగుతుంటారండి వాళ్ళు వాళ్ళు క్యాస్ట్ మాలేనా మాదిరి అంటండి వాళ్ళు అయితే ఏం చెప్తున్నారనా ఇలాగయ్యో ఏంటని వాళ్ళు అడుగుతుంటే అలా మాట మీద మాట వచ్చి మా పిల్ల గురించి చెప్పాడంటండి వాళ్ళ పిల్లకి ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు మాకు ఇక చేతిలో డబ్బులు కూడా లేవండి అయిపోయింది అయితే ఈయన టాటర్తో వెళ్తాడండి అయితే డబ్బులు ఇవ్వాలి అయిపోయినాయి ఏం చేయాలో తెలియట్లేదు
అని చెప్తే సరే ఇవన్నీ చూసారు కదా మీరు, మాకు ప్రభు గొప్ప దేవుడు, మీరు ప్రభువులోకి రండి, వచ్చిన తర్వాత మీకు బాగుంటే గనక మాలోనే ఉందరు గాని లేకపోతే మళ్ళీ మీ దారి మీరు వెళ్ళిపోదురు గాని అని చెప్పారంట. చెప్తే ఏమలే ఆలస్యస్తానులే అని చెప్పి ఈయన వాళ్ళకి ఏ మాట చెప్పకుండా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళ మగవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పారంట ఇలాగ పలాన పిల్లకంటే ఇలా వెళ్ళిపోయింది అని చెప్పారంట. చెప్పేసరికి వాళ్ళేమో మా ఇంటికి వచ్చారు ఆ మగవాళ్ళు, ఇద్దరేనాళ్ళు వచ్చింది. అయితే వాళ్ళు వచ్చి మా పిల్లని చూసి తైలం గట్ట రాస్తాం మేము, రాసిన తర్వాత మీకు తగ్గుపోద్ది, తగ్గిపోయిన తర్వాత నమ్ముకుందరు కానీ మీరు మా పాస్టమని తీసుకొస్తామని చెప్పారు. అయితే తెల్లారి పొద్దున్న వాళ్ళ పాస్టర్ గారిని తీసుకొచ్చారు, పాస్టమ్మ వాళ్ళ ఆవిడ, ఆమెన పాస్టర్ గారే వచ్చింది ఫస్ట్. వాళ్ళ అబ్బాయిను ఆమె పాస్టర్ గారు వచ్చారండి ఇంటికి. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తైలం గట్ట రాస్తే, మా పిల్లకి శివుడు అంటే బాగా ఇష్టమండి. అయితే ఆమె వచ్చి ఆ కొబ్బరి గట్ట పిల్లకి కాళ్ళకి చేతులకి రాసి, మీరు ఒక టాబ్లెట్ కూడా ఇవ్వకుండా, ఇన్నిసారి ఇన్ని మందులు వాడారు కాబట్టి ఒక టాబ్లెట్ ఇవ్వకుండా మీ పిల్లకి తగ్గిపోద్ది, మమ్మల్ని నమ్మండి అని అన్నారండి అండి. ఒక టాబ్లెట్ కూడా ఇవ్వకుండా, ఇన్నిసారి ఇన్ని మందులు వాడారు కాబట్టి ఒక టాబ్లెట్ ఇవ్వకుండా మీ పిల్లకి తగ్గిపోద్ది, మమ్మల్ని నమ్మండి అని అన్నారండి అండి. ఒక టాబ్లెట్ కూడా ఇవ్వకుండా, ఇన్నిసారి ఇన్ని మందులు వాడారు కాబట్టి ఒక టాబ్లెట్ ఇవ్వకుండా మీ పిల్లకి తగ్గిపోద్ది, మమ్మల్ని నమ్మండి అని అన్నారండి అండి. ఒక టాబ్లెట్ కూడా ఇవ్వకుండా, ఇన్నిసారి ఇన్ని మందులు వాడారు కాబట్టి ఒక టాబ్లెట్ ఇవ్వకుండా మీ పిల్లకి తగ్గిపోద్ది, మమ్మల్ని నమ్మండి అని అన్నారండి అండి. టాబ్లెట్ వాడకుండా తగ్గుతుందని చెప్పారు మీకు వాళ్ళు? చెప్పారండి. చెప్పారా మీరు టాబ్లెట్లు గానీ ఏమి వాడక్కర్లేదు, మీరు మీ పిల్లలకు శుభ్రంగా నయం అయిపోద్ది, మాకు ఎప్పుడు ఏది చేసిన కనీసం జెల్లి మంబర్ని కూడా మేము కొనుక్కోము, అలా శుభ్రంగా తగ్గిపోద్ది, మీరు నమ్మండి అని చెప్పారండి వాళ్ళు. చెప్తే మేము మా పిల్ల గురించి సరే ఎన్ని మందులు వాడాము, దగ్గర దగ్గర చాలా మందులు వాడాము, పిల్లలకు తగ్గట్లేదు, మాకైతే వెళ్ళాలనిపించలేదండి. మా పిల్లకేమో ఈ శివుడు అంటే ఇష్టం, మా పిల్ల కూడా నీకు వద్దుగాడి వెళ్ళొద్దు మనం, నాకు శివుడు అంటే ఇష్టం, ఇవాళ కదా రేపు ఆయనే తగ్గిస్తాడు అని మా అమ్మాయి కూడా అనేదండి. అన్నా సరే వాళ్ళు వచ్చినప్పుడల్లా తైలం రాసి వెళ్తాం, ఆవిడ వాళ్ళు వెళ్ళిపోయినామంటే ఈవిడ మా పిల్ల బట్టలు తీసేసి ఆ తైలం రాసిన బట్టలు తీసేసి నోట్లు వేసింది తైలం అనేవాళ్ళు ఆ కొబ్బరిలోని, అది పూసేసి ఉండేదండి ఆవిడ. తర్వాత మా తమ్ముడు మా అమ్మ వీళ్ళు కూడా ఎన్నో మందులు వేసుకుంటున్నారు కదమ్మా, ఈ ఒక్కసారికి చూడు వాళ్ళు బాగోపోతే మానేమంటున్నారు కదా చూడు అని మా తమ్ముడు వీళ్ళు చెప్తుంటే వాళ్ళ నాన్న అంటే ఆవిడకి బాగా ఇష్టమండి. సరే వాళ్ళ నాన్న కూడా ఎందుకమ్మా ఎన్ని మందులు వేసుకుని తగ్గట్లేదు కదా, ఒక నెల చూడమంటున్నారు, అవి చూసిన తర్వాత బాగోపోతే మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దామని మా పిల్లని ఒప్పించాడండి. ఒప్పించిన తర్వాత మేము అప్పుడు పూజ చేసుకుంటున్నాం, మీరు దేవుడి తరపు వేసేయండి, మీరు వేసేసిన తర్వాత మీరు 4 వారాలు 7 వారాలు ప్రార్థన పెడతాం, మీకు 7 వారాలు ప్రార్థన పెట్టిన తర్వాత మీకు తగ్గిపోతే సరే ఉంది, లేకపోతే మళ్ళీ మీ దారి మీదనే ఇక్కడ మాకు కొంచెం నమ్మించేదా చెప్పారండి. చెప్తే మేము ఆశపడింది ఏంటంటే వీళ్ళు ఒక టాబ్లెట్ కూడా ఇవ్వకుండా తగ్గిపోద్దని అన్నారు, ఇప్పుడు దాకా పిల్లకి చాలా మందులు మింగి మింగి ఉంది, ఏమో లేవు కాదు దేవుడు దేవుడు గొప్ప దేవుడు అని అంటున్నారు, చూద్దామని మేము తిరిగేమని లేదు. తిరిగిన తర్వాత వాళ్ళు 7 వారాలు ప్రార్థన పెడతాం మొదలు పెట్టారు. 7 వారాలండి. అయితే 7 వారాల్లోనే వీళ్ళకి అయ్యే ఖర్చు, ప్రార్థన పెట్టిన రోజున వీళ్ళకి అయ్యే ఖర్చు దగ్గర మనకు 500 అవుతాయండి. వీళ్ళకి ఏ రోజున ఆదివారం పెట్టారంటే మళ్ళీ ఆయా ఆదివారం పెడతారండి 7 వారాలు, అలాగే లేదు మంగళవారం పెడితే ఆ మంగళవారం మళ్ళీ ఆ రోజునే పెడుతుంటారు. సరే అలాగే మాకు ఉండి లేకపోయినా సరే ఆ అమ్మాయికి వాళ్ళ ఆయన గారికి భోజనం మాసం కూర అంట పెరుగు అది ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి డ్రింకులు అనగా ఏం లేదు, మా పిల్లలు చెప్పిన పిచ్చిలో మేము వాళ్ళకి చేసి పెట్టాం, పైన చెప్పిన వాళ్ళకి చేసి పెట్టి చేసి పెట్టేవాళ్ళం. అయితే భోజనాలు 7 వస్తారండి ప్రార్థన చేస్తాకంట వాళ్ళకి. ఆడవాళ్ళు మగోళ్ళండి, మగోళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు, ఇద్దరు కలిపి ప్రార్థన చేస్తారు. 7 రండి వాళ్ళు అయితే ఆడవాళ్ళు పెద్దగా రారు కానీ మగోళ్ళు వస్తారండి బాగా. అయితే ఏంటి దేవుడు మాకు అధికారం ఇచ్చాడు, వాళ్ళ దేవుడు కళ్ళలో కనపడే వాళ్ళకంటండి, గొడ్లలో కత్తులు అలాంటివి చూపిస్తే వాళ్ళకి అధికారం ఇచ్చేసినట్టు అంటే దేవుడు. ఇంకేం చూపించట్లేదు దేవుడు,
ఇంకేం చూపించాలి మాకు మనకి మహిమ కట్టాలంటే మనకి మామూలుగా మన ఇంటికాడ మన నమ్మినాడు మనకు చూపించక్కర్లేదంటండి. ఎప్పుడో వాళ్ళకి అలా వస్తాయి అంటే దాన్ని బట్టి వాళ్ళకి అధికారం వచ్చినది ప్రతి వాళ్ళని ఎత్తున చేతులు వేసి ప్రార్థన చేస్తారు. ఆడవాళ్ళు అవనవండి మగవాళ్ళు అవనవండి మీద చేతులు వేస్తారు చేతులు వేస్తారండి. సరే అలాగని మేము సరే అని అలాగే ఉంటా ఉంటుంటే ఏమి నొప్పులు పై నొప్పులు అయితే తగ్గుతున్నాయి అంటే కానీ లోన నొప్పులు మాత్రం తగ్గట్లేదండి మా పిల్లకి. సరే నాకు పక్కన అనుమానం ఉంది ఏంటి లేదు తగ్గిపోతాను అంటున్నారు పిల్లలు ఆ నొప్పులు అలాగే అంటుంది ఒకసారి నొప్పి వచ్చి తట్టుకోలేకపోయేది. పాపకు 9 సంవత్సరాలు అంట అంటే 10వ కూడా వచ్చింది సార్ అయినా తగ్గట్లే పెడతాను. సరే వీళ్ళు ఇదేంటండి 7 వారాలు ప్రార్థన పెట్టారు మీరు అయినా తగ్గట్లేదు ఏంటి అని మేము అడిగితే ఆవిడేమో అలా కాదమ్మా బాప్టిజం తీసేసుకోవాలి మీరు అని చెప్పిందండి ఆ అమ్మాయి తీసేసుకోవాలి. అడిగామండి ముందరే మీకు 7 వారాలు ప్రార్థన అయితే మీకు తగ్గిపోద్ది అన్నారు కదా మళ్ళీ బాప్టిజం అంటే మాకు తెలియదు పెట్టదు ఈ బాప్టిజం అంటే ఏంటంటే కాదమ్మా బాప్టిజం అంటే ఏమీ కాదు బాప్టిజం తీసుకుంటే దేవుడు మీకు ఇంకా కాపుగాస్తాడు మీకు ఇంకా తోడుగా ఉంటాడు మీరు బాప్టిజం తీసేసుకోండి అని అనేసరికి ఇటు అమ్మళ్ళేమో సరే ఏమో దీని వల్ల తగ్గుతుంది అంటున్నారని మేమేమో ఒప్పుకుని అంతలో అమ్మోళ్ళు కూడా ఏమనుకున్నారంటే మేము పూజలు చేసేవాళ్ళం వీళ్ళ ఏసులోకి వెళ్ళిపోతే మంచిగానే చెడ్డైన వీళ్ళు రాకూడదు అప్పుడే అంతలోకి మా అమ్మకి ఏదన్నా ఏదైనా దేవుడికి పెట్టుకున్నా అత్తయ్య వాళ్ళకి ఏదైనా దేవుడికి పెట్టుకుని అటు ఇటు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదండి అప్పటికి వాళ్ళు వెళ్ళకూడదని మాకు భయం వేసే మాటలు చెప్పేవాళ్ళు అండి మీరు వెళ్ళకూడదు వాళ్ళు దుర్గమ్మ సాతాను మహాలక్ష్మి సాతాను చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళండి హిందూ దేవుళ్ళు సాతానులు వాళ్ళ దేవుడు మంచోడు అదే చెప్పేవాళ్ళు అదే చెప్పారండి వాళ్ళు అయితే అమ్మవాళ్ళు కూడా ఏం చేసిన వాళ్ళు మంచిగా సెట్ అయింది రామంటున్నారని మా అమ్మవాళ్ళు కూడా బాపకృష్ణ 4-7 వారాలు ప్రార్థన వాళ్ళకే పెట్టారండి మేమగారికి కూడా మా అమ్మగారు కూడా పెట్టారు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదండి అయితే వాళ్ళకి పెట్టారు మా పెళ్లి గురించే కేవలం వాళ్ళు తీసుకున్నారండి తర్వాత ఇది మా అత్తగారు వాళ్ళు కూడా మా పెళ్లి గురించే తీసుకున్నారు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్తే అయిపోతే మేమే వంటలు అయిపోతాం ఇంటికి లేని ముసలోళ్ళు లేదు మా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు తీసుకున్నారు మా పెళ్లి గురించి మా అమ్మల కుటుంబం మా అత్తగారు కుటుంబం మా కుటుంబం అండి వీళ్ళు మొత్తం అందరూ ఎసుడబ్బులు కావడి మరి వాళ్ళు ప్రశ్నించేలా లాక్కుంటారేమో మనకు తెలియదండి అది అయితే వాళ్ళకి వచ్చేసాం వస్తే అత్తయ్య వాళ్ళు మా ముసలోళ్ళు అయినా సరే మా వాళ్ళకి ప్రార్థన పెట్టేదండి ఆవిడ 7 ప్రార్థనలు పెట్టింది అటు అమ్మాళ్ళకి పెట్టింది ఇలా జరుగుతూనే ఉంటుంది ఏం జరుగుతూ ఉంటుంటే బాప్టిజం తీసేసుకోండి అని చెప్పిందండి సరేమని చెప్పి వెళ్ళి బాప్టిజం తీసుకుని ఏంటో తెల్ల బట్టలు కొనుక్కోమన్నారు తర్వాత మనిషికి వచ్చి ఒక బైబుల్ 8 బైబుల్ వచ్చి 300 అంటండి అది మా ఇంట్లో 4 బైబుల్ తీసుకోమందండి మీరు మనిషి మనిషికి ఒకసారి బైబుల్ తీసుకోకుండా వెళ్తే తిడతాం వంకలెట్టి తిడతాం అలా చేసేదండి ఆ అమ్మాయి వాకింగ్ లో పెట్టి తిట్టేదండి మాకు తెలిసేది కాదు పక్కన ఉన్న వాళ్ళు ఆ అమ్మాయికి భజన చేసేవాళ్ళు వాళ్ళు మీరు బైబుల్ కొనుక్కోవాలి అలా ఉండకూడదు బైబుల్ ఉంటే దేవుడు ఒళ్ళో ఉన్నట్టుగా ఉంటుంది అలా చేయకూడదని వీళ్ళు అనేవాళ్ళండి సరే అని సరే మేము బైబుల్ కొనుక్కుని అలాగే మా పిల్ల కూడా కొంచెం ఏమైనా దేవుడు నమ్ముదామని ఏమా రోజుకి మా పిల్లని 7 ప్రార్థన చేసుకోమనేవాళ్ళండి చిన్నపిల్ల అయితే మా అమ్మాయి కూడా 7 ప్రార్థన చేసుకుందండి అసలు చేసుకున్న తగ్గట్లే సరే బాప్టిజం అంటున్నారు అది కూడా చేస్తే ఇంకా మా పిల్లకి ఇంకా తగ్గుద్దేమోనని మేము నలుగురు బాప్టిజం చేసుకున్నాం మా పిల్లోడు నేను అటు అమ్మోళ్ళు తీసుకున్నారు ఇటు మా అత్తయ్య కూడా తీసేసుకున్నారండి అయ్యో అంత ఫాస్ట్ ఫాస్ట్ అండి ఒక వారం ఒకళ్ళు అలాగా అన్ని గబగబ తీసేసుకుని తగ్గుతలేదు అంటుంటే ఇంకా తగ్గుతలేదండి నొప్పులు తగ్గుతలేదంటే వీళ్ళు ఏమంటున్నారంటే మీరేదో ప్రార్థన లోపం చేస్తున్నారు అదేంటి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా అదే నేను ఇదే మీరు ప్రార్థన చేస్తున్నారు కదండి అలా కాదు మా ఇప్పుడు ఏమంట మొదలెట్టారంటే అండి మేము బాప్టిజం చేసుకున్న తర్వాత మేము వచ్చి మీకు ప్రార్థన చెప్తే కాదు మీ అందరూ మీరు ప్రార్థన చేసుకోవాలి మోకాళ్ళ మీద ఉండాలి ఏడవాలి ఏడవాలి దుఃఖం రావాలి అలా ఏడితేనంటే అండి మనకి దేవుడు ఇంకా కలినిస్తాడంటండి వాళ్ళని ఇక మనకి పొద్దున సాయంత్రం ఎప్పుడు మోకాళ్ళ మీద ఉంటే అప్పుడు వేసుకుంటే దేవుని అడగాలి మాకేంటి బాధ అని అడగాలి అంతే తప్ప మేము చేసినంత మాత్రం ఏమి తగ్గదని ఇలా మొదలెట్టారండి కాదు దేవుణ్ణి అడుక్కోవాలంటే రోజు ఏంటి ఎలా పెట్టావు పిల్లకి తగ్గించి తగ్గించాను
ఒకసారి ఆ కాగితం రాసేదండి, ఆవిడ రాసేది ఇవన్నీ అయిపోతుంటే మా పిల్లకి అంతలోకి మా తల్లిదండ్రులకి జ్వరాలు వచ్చినాయండి. జ్వరాలతో మా ఆయనకి మా ముగ్గురికి తగ్గింది కానీ మా పిల్లకి తగ్గలేదు. తగ్గపోతే జ్వరం తగ్గపోతే ఆమెకి డెంగ్యూ జ్వరంలో పెట్టిందండి. డెంగ్యూ జ్వరంలో పెట్టేసరికి వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంది, ఈవిడేమనేదండి హాస్పిటల్కి తీసుకెళ్తానండి అని అన్న. హాస్పిటల్కి వెళ్తే మీకు ఎలా తెలుస్తుంది, మీరు హాస్పిటల్కి వెళ్ళకండి, మీరు హాస్పిటల్కి వెళ్తే ఆ మందులు తగ్గిందో దేవుడు ప్రార్థన తగ్గిందో తెలియదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకు సాయం చేస్తాడు, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పేదండి ఆవిడ. అయితే మీరైతే వెళ్ళొద్దని అంటే సరే మేము అలాగే ఉండిపోయామండి. అది రాసుకుంటా ఉండిపోయి ఏమైనా పిల్లలు తెచ్చిన బిడ్డలు ఏమైనా ఉంటుంటే అని ఎప్పుడు వచ్చినాడు వేసుకుంటా ఉండేవాళ్ళం. సరే మంచిగా డెంగ్యూ జ్వరం వస్తుంటే సరే వాళ్ళు ఏమన్నారండి మాకే ఆపుకోలేక మేము అక్కడ మన దగ్గర కాగబట్టండి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్లిన తర్వాత ఆడ అన్నారు ఇది డెంగ్యూ జ్వరం అండి ఏలూరు తీసుకెళ్ళిపోండి అని అంటే మేము ఏలూరు తీసుకెళ్ళామండి. అప్పటికి మేము బాప్టిజం తీసుకుని 5 నెలలే అయిందండి. ఓకే 5 నెలలు ఎంతలో జరుగుతానే ఉందండి మా పిల్ల చెల్లకి అవుతానే ఉంటుంది. అయితే బాప్టిజం తీసుకుని 5 నెలలు అయిందండి. సరే చెల్లికి ప్రార్థన చేసుకోండి మాకు వచ్చి రాసి ఎలాగో మేము ప్రార్థన చేసుకుంటా ఉంది వెళ్తే ఎప్పుడండి మేము శనివారం వెళ్ళామండి మేము హాస్పిటల్కి. శనివారం వెళ్ళాము ఏలూరు తల్లి పిల్ల హాస్పిటల్ అని ఉందండి అక్కడికి వెళ్ళాము మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లకి ఆ రోజు నైట్ సెలవులు పెట్టారు, మళ్ళీ ఆ వేళ పొద్దుగాను ఎలాగో అన్ని చూసారండి. ఆ శనివారం వెళ్ళాం, ఆదివారం సోమవారానికి మాకు పిల్ల లేదండి. అయ్యో డెంగ్యూ జ్వరం వచ్చి పిల్లకి లేదండి. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేయటం వల్లనే మీ పాపకి అలా జరిగిందా? అంతేనండి నాయన, ఇప్పటికీ నేను వాళ్ళు కనపడినా నేను తిడతానే ఉంటుంటానండి వాళ్ళని. ఎందుకంటే అండి వీళ్ళకంటే అండి ముందు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు 6 సంఘాలు కట్టేసిందండి ఆవిడ. 6 సంఘాల్లో కట్టేసి 6 సంఘాల్లో వాళ్ళకి ఏది వచ్చినా సరే ముందుకు ముందు దేవుడు ఆవిడ చూపిస్తాడంటండి. ఆ మనిషి ఉన్నా పోయినా అలా చూపిస్తే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారంట. అయితే అలాగే మరి ఆ సంఘం వాళ్ళు కూడా మా పెళ్లి గురించి అంటే ఏదో కనపడినట్టుగా సమాధిలు ఏదో కనపడినట్టుగా ఆవిడ కనపడింది అంటండి. కనపడినప్పుడు మరి వాళ్ళు ప్రార్థన నేను అదే ఇప్పటికీ తిడుతున్నానండి, మీ సంఘం ఒక ఇలా చేశారు మా పిల్లని నేను తిడతానే ఉంటాను ఇప్పటికీ. అయితే ఇది మా పెళ్లి గురించి ఏదో కనపడింది అని చెప్పి వాళ్ళు ఆ రోజున మరి చేసి వాళ్ళు ప్రార్థన చేశారో లేదో మాకు తెలియదండి, అసలు మేము హాస్పిటల్లో ఉన్నాం. అయితే ఆ రోజున ఆవిడ ఏంటి రొట్టు రసం అంటండి, అది రొట్టు రసం ఇస్తారంట. అయితే అది హాస్పిటల్కి పంపించింది ఆ అమ్మాయి. పంపించిన తర్వాత మా పిల్ల అలగుండు కూడా చిన్న ఇదేమైనా అది కూతి ఇది కూతి కూడా నేను పెట్టానండి హాస్పిటల్లో ఉన్నప్పుడు. అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈవిడ ఇలా అంటుంది కానీ మా జాగ్రత్తలు మేమని మేము చూపించుకుంటానే ఉంటున్నామండి, అయినా సరే మా పిల్ల మాకు మిగలేదండి. అంటే ఎందుకమ్మా ఎందుకు అంటే లేట్ అయిందని హాస్పిటల్ డెంగ్యూ జ్వరం వస్తే ట్రీట్మెంట్ ఉంది కదా. మేము తీసుకెళ్లిపోయామండి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం అని అన్నా సరే మేము డెంగ్యూ జ్వరం వచ్చి మేము తీసుకెళ్లిపోయామండి. కారకోట వెళ్తే డెంగ్యూ అన్నారు ఏలూరు తీసుకెళ్ళిపోమన్నారు. లేట్ అయిపోయి ప్రార్థనతో తగ్గిస్తామని చెప్పి లేట్ చేశారు అట్లా మిమ్మల్ని. ప్రార్థనతో తగ్గిపోద్ది మీకు భయపడక్కర్లేదు, వాళ్ళకి తగ్గింది వీళ్ళకి తగ్గింది అని చెప్తున్నారండి. మాకు కట్లపూరు కరితే టాబ్లెట్ కూడా వేసుకోకుండా మాకు శుభ్రంగా దేవుడు తగ్గించేసి. కొన్ని పాములు కరిస్తే మనిషి చచ్చిపోడు, అసలు భయంతో చచ్చిపోతారంటే కొంతమంది. అలాగేనండి చేస్తే బాగుంటుంది, అయినా సరే వీళ్ళు అన్నారు కానీ ఏమలే మంత్రాలకి ఇవన్నీ రాలేటట్టేమో లేవు చెప్పి మేము ఏలూరు తీసుకెళ్లిపోతే వాళ్ళు ఏం చేశారండి లాస్ట్ మినిట్ లో మీరు గుంటూరు తీసుకెళ్లిపోండి ఇక్కడ సుఖం లేదని చెప్తే హాస్పిటల్లోకి వచ్చి ఆవిడ అక్కడికి వచ్చి ప్రార్థన చేసిందండి. ఆవిడ హాస్పిటల్లోకి వచ్చి ప్రార్థన చేసి మీరు ఏలూరు గుంటూరు తీసుకెళ్లిపోండి అంటే గుంటూరు తీసుకెళ్లేమండి. తీసుకెళ్లి సగం దూరం 2 కిలోమీటర్లు కూడా వెళ్ళలేదండి కారులోనే మా పిల్ల ఇది అయింది. సరే అండి వేసుకుంటే వీళ్ళకి తీసుకొచ్చి ఇవన్నీ కార్యక్రమం గట్ట అంత అయిపోయిందండి. ఎన్ని రోజులు అయిందమ్మా? ఇది 2 సంవత్సరం అండి మా పిల్ల ఇబ్బంది అయింది, 1 సంవత్సరం పూర్తి అయిందండి. పాస్టమ్మ ఫోన్ నెంబర్ ఉందా? పాస్టమ్ ఫోన్ నెంబర్ ఉందండి. నాకు ఇస్తారా అమ్మా కొంచెం, నేను కూడా ప్రార్థన చేయించుకుంటాను. ఇస్తామండి. నాకు నేను ఇది మీకు ఇంత అన్యాయం చేసిన దొంగమండ నేను వదిలిపెట్టినమ్మా, దాని నెంబర్ యూట్యూబ్ లో పెట్టి అందరి చేత బూతులు తెప్పిస్తా దాన్ని, ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా.
తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటారండి, తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంట మొదలెట్టారంటే మీ పిల్ల పర్లోకం వెళ్ళింది, దేవుడికి ఇష్టమైపోయింది, మీ పిల్ల అందుకే తీసుకుని వెళ్ళాడు మీ పిల్లని. అంటే దేవుడు దుర్మార్గుడా అమ్మ? అలాగే ఉందండి. పిల్లలు కలుపుకొని తీసుకెళ్ళే దుర్మార్గుడా వాళ్ళు? దేవుడు ఈ పాట అడగాల్సింది మరి. అదే అండి, ఏంటి పర్లోకం వెళ్తుందంటే ఈ లోకంగా మీకు మాకు అర్థం కాక ఇది కలగలిగా మా పెళ్లి ఇదైపోయా కూడా సరే ఏదైతే వీళ్ళన్నా మాటలకి ఏమని దేవుడు అని అంటున్నారు. నీకు మేము అలాగే వెళ్తానే ఉన్నాం కదండి, తర్వాత మీకు మాకు ఈ తర్వాత ఈవిడ ఏమంటుంది మీ పిల్ల కొంచెం కదా సంవత్సరం అయింది మళ్ళీ మీరు ప్రార్థన చెప్పుకోండి మీరు అనండి. మళ్ళీ ఇప్పుడు కాదమ్మా, ఒక విషయం మీరు ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు నా పిల్లకి ఇలా జరిగింది కదా, మీరు తగ్గుతుందని చెప్పారు, నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా ప్రార్థన చేయించుకున్నాను, మరి నా పిల్లకి ఇలా ఎందుకు జరిగిందని అడిగారా మీరు పాస్టర్ అమ్మని? అడిగామండి. అడిగితే మీ పిల్ల పరలోకానికి వెళ్ళిపోయింది అని ఇవన్నీ చెప్పుకోవచ్చు. మీ పిల్ల పరలోకానికి వెళ్ళింది, మీ పిల్ల దేవుడికి ఇష్టమైంది, మీ పిల్ల మీరు అలాంటి పెట్టుకోవద్దని చెప్పి మళ్ళీ మాకు పక్కా ఏం కలిగించారంటేనండి, మళ్ళీ ఎవరో రూతు, ఎవరో రూతు అంటే పండుముఖలం అయిపోయిన తర్వాత కూడా ఆవిడకి గర్భం ఇచ్చాడు దేవుడు. మీకు కూడా వాళ్ళ ఆయన సంసారం చేయకుండానే గర్భం వచ్చిందా, లేకపోతే దేవుడు వచ్చి చేశాడు సంసారం? ఏమోనండి, మనకి నేను పెద్దగా బైబుల్ అయితే చదవలేదండి నాకు, ఎందుకంటే మనం వెళ్ళాము ఎంటెంటే మాకు ఇది అనేది మళ్ళీ మేము వెనక్కి వచ్చేసామండి. అయితే రూపం అలాగే పుట్టాడు మీకు అలాగే పడతాడు అని చెప్పి ఏంటో ద్వారాలు పెరుగుతుంది తండ్రి అని అలా మళ్ళీ ప్రార్థన చేస్తూ మాట్లాడుతుందండి. అది మాకు మీ పిల్ల బాధల నుంచి మీరు 2 రోజులు ఉంటారు, మీరు అలాగ ఉండొద్దు, మీరు 7 వారాలు ప్రార్థన పెట్టుకోండి మళ్ళీ ఇంటి దగ్గర. అక్కడ ఏందమ్మా సౌండ్ వస్తుంది? పక్కన వాళ్ళు ఎవరో ప్రార్థన పెట్టుకున్నారండి, ప్రార్థన పెట్టుకున్నారండి పక్కన మీటింగ్ లాంటి ప్రార్థన. ఇలా బాగుందా ప్రార్థన? అయితే మీరు 7 వారాలు ప్రార్థన పెట్టుకోమని చెప్తే అప్పుడు వాళ్ళు మేము భోజనాలు ఏమి పెట్టలేదండి, ఆ అమ్మాయి కూడా మేము అన్నం గట్టా అన్నం ఒకటే ఉండి పెట్టేవాళ్ళం పాస్టర్ కాళ్ళకి. ఉండి పెట్టిన తర్వాత మేము ఏం చేసామంటే ఆవిడ ఉన్నా కూడా ఏంటంటే మేము మధ్యలో వాళ్ళతో చెప్తున్నామండి ఇది జరిగింది మా పిల్లకి ఇలా జరిగింది, మరి మీ గుళ్ళో ముందుకు ఏది కనపడినా సరే దేవుడే చూపిస్తాడు అని అంటున్నారు కదా, మరి మా పిల్ల ఈ స్టేజ్లోకి వచ్చాక మీకు ఎవరికి మా పిల్ల గురించి చూపించలేదా, అసలు మీరు ప్రార్థనే చేయలేదు ఏంటని నేను అందరిని కూతురే తిడత మొదలెట్టానండి. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను తిట్టి తిట్టినాళ్ళు వెళ్ళి ఆవిడకి చెప్తూ అక్కడ పాశ్రమకు చెప్తూ ఉండాలి మిమ్మల్ని ఇలాగంటుంది అలాగంటుంది వాళ్ళ పిల్లని మీరే విద్యేసేశారని ఇలా ఇలాగని అంటుందని చెప్తే ఆ అమ్మాయి మళ్ళీ వస్తాం వాచ్లో పెట్టి తిడతాం ఇలా చేస్తుంటే నేనే చిరాకు వచ్చి మేము గుడికి వెళ్తాం మానేసామండి. మానేసేసాక మా ఇంట్లోనే పిల్లలకి ఏంటంటే ఒక సంవత్సరం పాటు ఈయన ఈ మర్యాదతో మేము ఉన్నామండి, ఉన్న తర్వాత ఇవన్నీ ఏడ్చుకుంటా కూర్చుంటే తర్వాత ఆ అమ్మాయి వచ్చి మీరు 8 రోజులని ఏడ్చుకుంటా కూర్చుంటారు మీ పని మీరు చేసుకోవాలి కదా అని చెప్పేవాళ్ళండి ఆ సంఘం వాళ్ళు ఆళ్ళు వచ్చి. అయితే సంఘం వాళ్ళు వచ్చి చెప్తే సరే మీరు ఏ పనికి వెళ్ళి మనకి చేతికి డబ్బులు ఏమి రావట్లేదండి, ఏ పనికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది, ఏ పని మనకి ఎదురుగా రావట్లేదు అసలు. అయితే ఏంటండి ఇలా జరుగుతుందండి, మీరు ప్రార్థన చేసుకోవాలి, మీరు పిల్ల దుర్దర్శనంలోనే ఉండిపోతున్నారు, ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తున్నారా? ఇంక మనం వెళ్తలేదండి, మేము మానే సంవత్సరం అయిపోయిందండి. ఆ ఫాస్టర్ నెంబర్ కొంచెం చెప్తారమ్మా నాకు మీరు? చెప్తానండి, ఫోన్లో ఉంది నా చేతితో రాదండి, నేను తీసి చెప్తానండి. మీ ఆయన చేస్తాను ఒకసారి రాసుకో, నేను మళ్ళీ చేస్తాను 10 నిమిషాల్లో, నేను కాల్ చేసి వాళ్ళతో మాట్లాడతాను. ఏంటమ్మా మీ పటాలు మొత్తం తీసుకెళ్లి వాళ్ళు పడేశారా చీరలో? మళ్ళీ చెల్లో మొత్తం మన దగ్గర నా 2000 రూపాయలు అయితే ఎలాగో నేను కొనుక్కున్నాను, నచ్చిందల్లా 5000 కుందులు అయ్యి నాకు నచ్చిన ఎలా కొనుక్కున్నాను. కుందులు కూడా పడేసారా? కొనుక్కున్నాం కుందులు గంట పెద్ద గంట ఇత్తడి గంటలు ఏంటి మొత్తం అసలు ఏమి మా ఇంట్లో ఆ దీపారాలు నానవాళ్ళు అనేది కుంకుమ పసుపు మొత్తం అన్ని తీసుకెళ్లి పడేసారు. పడేస్తే నాకు ఇష్టం లేదు అని అనిపించింది కానీ నేను మనసులో, ఎందుకంటే సేమ్ మేము ఒక మాటలు చెప్పాలి మా బిడ్డ కోసం మేము లొంగిపోయామండి. ఆ పటాలు గిటాలు మొత్తం తీసేసి పడేశారు చెరులో? ఆ మొత్తం అండి, అసలు ఇంట్లో ఏమి ఉంచలేదు, మొత్తం తీసుకెళ్లి పడేసారు. పడేసిన కానీ మాకు వాళ్ళకి వెళ్ళినందుకు పోనీ అని యేసుప్రభు అన్న దేవుడు మంచోడు అని అనుకోవటానికి లేకుండా 5 నెలలో మొత్తం పిల్లలు మా కడమంది లేకుండా చేసేసాడండి. నేను తిరుగుతుంటే మా మరదత్తండి చిరాకు వచ్చి నేనే మానేజ్ చేసి ఇక
మొన్న వెళ్ళిన కార్తీక మాసం కానీ నేను దీపారాధన చేసుకుంటూ మళ్ళీ వచ్చానండి. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నారు ఇంట్లో? సంవత్సరం మన కార్తీక మాసం కానించి నేను చేసుకుంటున్నానండి. వినాయకుడు అంటే ఎక్కువ కొంచెం ఇష్టమండి. ఏ పని చేసుకున్న ముందు ఆయన కొబ్బరికాయ కొట్టుకుని ఏ పని అయినా ఇంట్లో ఏదైనా సరే పని మాలు తీసుకుంటాను. ఉండేదని పేమెంట్ నా పెద్ద కోసం మేము లొంగిపోయామండి. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభులు ఒకసారి మా పెళ్లి ఇదైంది, ఏదో మాది ఏదేమో అంటానికి లేదా మా కర్మని మేము సరిపెట్టుకున్నా. తర్వాత మా ఆయన గారికి ఒక పని కానీ మా పిల్లోడు అక్కడే అండి కొడుకు నా పెట్టున్నాడుగా పిల్లోడు సీట్ అని కానీ అసలు ఏ పనికి వెళ్ళినా అసలు వెనక రావట్లేదండి. అసలు ఈ నమ్మేవాళ్ళు అందరూ ఎలా నమ్ముతున్నారు ప్రభు నాకు తెలియదు కానీ ఒక్క పని ఎవరికి రావట్లేదండి. చేతిలో డబ్బులు మా పిల్ల అయిన తర్వాత 100,000 రూపాయలు మా చేతులారి మేము పోగొట్టుకున్నామండి. డబ్బులు పోయి ఈ అబ్బాయి ఏదైనా పనికి వెళ్ళినా సరే ఒక్క పని రావట్లేదు ఏమి రావట్లేదు. నాకే చికాకు వచ్చి ఏ పని మొదలెట్టుకున్నా నేను ఫస్ట్ వినాయకుడు అనిపించుకునేదాన్ని ఏం తెలియదని ఆలోచించుకుంటే మళ్ళీ వెళ్ళి నేను ఫోటోలు అయ్యోటో కొనుక్కొచ్చుకుని మళ్ళీ నేను ఎక్కడ నా పని నుంచి మా పిల్ల ఇదే అంతా సంవత్సరం అయిపోయిందండి. మొన్న అక్టోబర్ 2 నెలకే 4వ తారీఖు సంవత్సరం అయిందండి. అక్టోబర్ 4 అండి. సరే సంవత్సరం అయింది మళ్ళీ నా పని నేను చేసుకున్న మాలిట్టా మాకు పోయిన డబ్బులు 100,000 రూపాయలు మా డబ్బులు మాకు వచ్చినాయండి. మళ్ళీ దీనికి పని టాటర్ పని దొరుకుతాయని మా పిల్లలకి సీట్ దొరికింది. మళ్ళీ ఎదవి మా పిల్లలతో ఒకటి కానీ మాకు అన్ని బాగానే సమకూర్ని చెడలేదు దేవుడు. ఇప్పుడు మామూలుగా హిందూ మతంలోకి వచ్చిన అంతే బాగానే ఉన్నాయి మీకు ఇప్పుడు? అవునండి, హిందూ మతంలోకి వచ్చిన తర్వాత మాకు ప్రతిదీ మాకు పోగొట్టుకున్న 100,000 రూపాయలు మాకు వచ్చినాయండి. మా పిల్లడు సీట్ విజయవాడలో చదువుతున్నాడండి, డాక్టర్ బైబీసీ తీసుకుని చదువుకుంటున్నాడు. మరి వీళ్ళు చెప్పించలేదమ్మా మీరు హిందూ మతంలోకి మళ్ళీ వెళ్ళిపోతే మీ కుటుంబం నాశనం అయిపోద్ది మీరు అన్నారండి. ఇంటికి వచ్చారు ఏంటి దేవుడు మళ్ళీ అందులో చెప్తే మిమ్మల్ని అగ్నిలో పడేస్తాను అంటున్నాడు అంటాడు. మీరు అలా వెళ్ళబోతాయని మమ్మల్ని బెదిరించారండి. బెదిరిస్తా అవి కామన్లే అయ్యా, లంజలు అట్టనే చెప్తుంటాయి ఇక తిట్టకూడదు కానీ వాళ్ళని మీరు ఆడవాళ్ళు కాబట్టి నేను నాకు బూతులు రావట్లేదు కానీ లేకపోతే అసలు మామూలుగా ఉండేది కాదు. అదేండి అప్పుడు అంటే నేను అన్నానండి ఒక మాటలు ఎవరు ఏదన్నా సరే మీ దేవుడు గొప్ప దేవుడే అన్నారు. అన్నప్పుడు ఆ బాబు తీసుకున్న 5 నెలలకే మరి నా పిల్ల అలాగే అయిపోతుంది మా యాన్బీతో పని అయిపోతుంది ఇవన్నీ ఏంటి దరిద్రం. ఒకవేళ దేవుడు అదే ఒకవేళ దేవుడు అగ్నిలో వేసేసేవాడే దేవుడు మంచోడు ఎలాగవుతాడు మరి మంచోడు కాదు కదా. మనకు మంచి చేసేవాడే దేవుడు అనుకోవాలి. నాకు ఈ దేవుడు నాకు వినాయకుడు అనుకున్నాను నాకు ఆయనే దేవుడు. ఇప్పుడు ఏంటంటే ఎలా పోతే అలా పోతాములేండి. నా బిడ్డ పోయినప్పుడు ఇవన్నీ మాకు అవసరం అని అనేదాన్ని నేను నా ఇంటికి వచ్చి నీకు అప్పటి నుంచి మా ఇంటికి రారండి. నేను మాలో ఎక్కడబ్బో దరిద్రండి ఆ ప్రభువులోకి వెళ్తే అసలు బొట్టు పెట్టుకోవద్దు అంటారు, పట్టీలు పెట్టుకోవద్దు అంటారు, గాజులు వేసుకోవద్దు అంటారు. తాళి తీయించారమ్మా నీ చేత, తాళి తీయించి బొట్టు తీయించి తీయించారా మెట్టలు తీయించి? ఇక మనం ఇంకా సంవత్సరం అందులో ఉంటే హాఫన్ కూడా చేసేది రండి. వాళ్ళు అక్కడ దాకా రాలేదా ఇంకా? దేవుడి దేవాలి మేము తొందరగానే నేను ముందు వెళ్ళుకున్నానండి. దీంతో కూడా చెప్పి ఇందులో ఉంటే మనం బాగుంటుంది అని చెప్తే మేము మళ్ళీ వెనక్కి వచ్చేసి అంతా వెనక్కి వచ్చేసి ఉన్నామండి. కనీసం ఒక స్టిక్కర్ కానీ ఆడవాళ్ళు అయినందుకు ఒక స్టిక్కర్ పెట్టుకునేవాడండి ఆ అమ్మాయి. కట్టుకోవాలమ్మా ఏ చీర అయినా కట్టుకోవచ్చా? మామూలుగా మనం చీప్ చీరలేండి 100 రూపాయల చీరలు అలాంటివి కట్టుకోవాలి. కానీ ఆ అమ్మాయి ముందకి మంచి చీర కట్టుకుని వెళ్తే ఊరుకోదండి, తలలో పూలు పెట్టుకుంటే ఊరుకోదు. మనం కొత్త వాళ్ళం కదండి, పాప మనం తిడద్దండి. ఆయన ఏంటి తప్పని సౌండ్ ఏదో తప్ప గాజుల సౌండ్ అని పడకూడదని చెప్పుద్దండి. అసలు ఏపరచమండి అదొక అదొక మాయలోకం అండి. మరి వెళ్ళినోళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అందరూ ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారోనండి. అదే కదా చాలా ఆశ్చర్యం అసలు నాకు వేసుకుని ఇంత బాధలు పడుతూ వాడిని నమ్మటం ఏందని వేసుదాన్ని. అదే అండి మా కర్మ అండి, అది మా పెళ్లి పోయిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదండి. ఏంటంటే నేను టాబ్లెట్లు వాడేనండి పిల్లకి 1,50,000, 2 లక్షల ఖర్చు పెట్టుకున్నాం. ఆ దేవుడు అని ఈ దేవుడు మనం అన్ని మామూలుగా ఈ మతాల్లో ఉన్నప్పుడే ఆ దేవుడు కానీ ఈ దేవుడు కానీ పిచ్చి పిచ్చిగా నేను తిరిగానండి అక్కడికి ఇక్కడ పిల్లలు తీసుకుని డబ్బులు అయినాయి ఏంటో దరిద్రమని మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళినందుకు మనకి ఫలితం అలాగ ఉండి నేను మామూలుగా ఈ అన్నిలో ఉన్నప్పుడు ఈ పూజలు చేసుకున్నప్పుడే నా ఎన్నికైనా నా కళ్ళ ముందులు ఉందండి. ఇప్పుడు ఇంకొక దాంట్లోకి వెళ్ళేసరికి కనీసం శాశ్వతంగా నేను చూసుకుంటే కూడా అవకాశం లేకుండా చేయించాడండి ఆ దేవుడు. అయ్యో సమాధానానికి ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పలేరండి. ఇప్పుడు ఎవరైనా మా ఇంటికి వచ్చి మళ్ళీ మీరు తులసి మొక్క వేసుకున్నారా అదే అది అని అడుగుతుంటారండి. అయినా సరే నేను ఒక మాట అడుగుతుంటే అది సమాధానం చెప్పలేరండి.
నేనంటే నువ్వే మాట అంటానండి, మేము ప్రభులోకి వచ్చినప్పుడు ఏమంటే మా బిడ్డ పోయింది కదా, అన్నింటితో ఉన్నా సరే నా కూతురు ఇలాగా దేవుని ఈ దేవుని మొక్కున్నప్పుడు నా కళ్ళ ముందులు ఉంది, మరి నీ దేవుని నమ్ముకునేవాడు ఎంటే తీసుకోవాడు ఏంటి, తీసుకోవాడు దేవుడు ఎలాగవుతాడు, ఒక అంతకి ఏదన్నా ఆయన శిక్ష చేయాలనుకుని నా కూతురు పోయిన తర్వాత నాకు ఏమీ అవసరం ఏంటని పెడుతుంటే వాళ్ళకి మళ్ళీ మా ఇంటికి రారండి, అసలు మళ్ళీ అదేంటండి మళ్ళీ మా మనతో ఎవరు మాట్లాడరండి, ఏర్వాదం పెట్టేస్తారు మళ్ళీ వాళ్ళు. మేము ఇప్పుడు ఏంటంటే మేము సాతాన లాక్యం ఏంటి, సాతానులు అయిపోయారా, సాతానులు అయిపోయామండి వాళ్ళు. మళ్ళీ మేము మా పిల్లని ఏ గుడికి అయితే వాళ్ళు ఎవరు మళ్ళీ మనతో మాట్లాడరండి, వీళ్ళు సాతానులు అయిపోయారు వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్తా, మాట్లాడనే ఒక మానిపించేద్దండి అమ్మాయి. దేవుడు ప్రేమ వస్తా, దేవుళ్ళు ఉన్నప్పుడున్న ప్రేమ, మరి ఇప్పుడు మేము బయటకు వచ్చేసి మా మీద ఎందుకు లేదు తెలియట్లేదు, మరి వాళ్ళు దేని గురించి మా మీద ప్రేమ చూపించారో కూడా తెలియదండి మాకు ఇప్పటికే. అవునమ్మా అవునవును, ఇక్కడ అందులోకి ఎవరైనా వెళ్తున్నా సరే ఇది వినిపిస్తుంది, వినిపిస్తే కనుక ఎవరన్నా మాలాగా పెట్టోళ్ళగా వెళ్ళిపోయి వెళ్ళిపోతుంటారేమోనండి, వాళ్ళు కూడా మారతారని మీకు వారం రోజులు మీద ట్రై చేస్తాను వెళ్ళిపోను. అవునమ్మా మీరు మొన్న చేశారు, నేను బయట ఉన్నాను మళ్ళీ చేస్తానని చెప్పాను, రాత్రి కూడా చేసుకుని రింగ్ అయిందని తినలేదు, మీరు చేసిన పనులు ఉన్నారేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ గుడి మానేశాక మీరు రండి రండి అని మా ఇంటికి మళ్ళీ వచ్చిందండి ఆవిడ, మానేశారు మనద్దు ఎందుకు రండి అమ్మా రండి అని. బాప్టిజం ఇచ్చాక ఏంటి నా పేరు ఏంటో రేపకా ఏంటో పెట్టిందండి. పేరు కూడా మార్చారా? నా పేరు కూడా మార్చేసిందండి, మా ఆయన పేరేమో ఎబనేజర్ అంటండి. మీ పేరమ్మా ఎబనేజర్? ఎబనేజరా, ఏం పేరు మీ ఆయన పేరు? ఎబనేజర్ అంటండి. మీ పేరు? నా పేరేంటి? రిప్కా అంటండి. రిప్కా, ఆ పేరు పెట్టి పిలిచి రండి గుడికి రామ్మా అని అందండి. ఏంటండి మళ్ళీ అదొకటి, మేము మధ్యలో ఇలాగ తిడతాను కదండి పిల్లని నాశనం చేస్తారా, గుడికి వెళ్తాను నేను వెళ్ళి తిడతానే ఉండేదానండి. అయితే వీళ్ళు ఎన్న వాళ్ళు మధ్యలో ఉంటుంటారు కదండి, వీళ్ళకి సమాచారం అందించే వాళ్ళు ఉంటారండి. అయితే ఆ అమ్మాయి ఇలా తెలుసుకునేది మిమ్మల్ని అంటే అవన్నీ మోసుకొచ్చి మన ఇంటికాడ ఒకసారి ప్రార్థన పెట్టిందండి మా పిల్లలు ఇబ్బంది అయ్యాక. అయితే ప్రార్థన పెట్టిన ఆయన ఏలేదు చూపించి మీరు దేవుళ్ళు వెనకబడిపోతున్నారు, మీరు ఎలాగైతే మీ పిల్లల దగ్గరికి మీరు ఎలా చేరుకుంటారని ఏలేదు చూపించి నా ముఖం మీద పెట్టి ఏలేదు చూపించి తిట్టిందండి. అరవు ఆ అమ్మాయి ఆ తిడతాం వాళ్ళైతే మళ్ళీ నేను ఆ అమ్మాయి గుడికి వెళ్ళలేదండి. ఇక తర్వాత మళ్ళీ ఇది అయిపోయాక ఒక 10 రోజులకు ఎలాగో వచ్చి ఒక 20 రోజులకు వచ్చి రెండు అమ్మ మానేటువంటి రండి అని బతున్నాడుతుంది. మేము రాము అసలు మీ దేవుడు మా బిడ్డనే బతి చెప్పినప్పుడు ఇవన్నీ మాకు ఎందుకండి, ఎలా పోయేవాడు మేము అలాగే పోతామని సర్వం నాకు పోయింది, ఇంకేముంది మీ జీవితానికి పోతాకి, నా ఇంటికి వచ్చి మా మీద వేలేసి చూపించి తిట్టి అంత అవసరం నీకేంటి అని నేను అడిగానండి. అడిగిన తర్వాత అదే అటు మా అమ్మాళ్ళు మానేశారు, ఇటు మా అత్త వాళ్ళు మానేశారు, మళ్ళీ మా అమ్మాళ్ళు ఏదో వెళ్ళి మళ్ళీ ఆడపానాడు పూజ చేసుకుంటున్నారు, అత్తగాళ్ళు కూడా మళ్ళీ ఆడపానాలే చేసుకుంటున్నారండి. తిరిగి వచ్చేసాడు వచ్చి మేము సంవత్సరంన్నర అయిపోతుందండి, మా పిల్లలు సొంత 2 సంవత్సరం అయిందండి మళ్ళీ మేము వెనక్కి వచ్చి 2 సంవత్సరం కార్తీక మాసం వచ్చి 1 సంవత్సరం అవుద్దురండి. అదేలేమ్మా సంవత్సరం కార్తీక మాసంలో వచ్చారు, వచ్చారండి మళ్ళీ కార్తీక మాసం వచ్చి 1 సంవత్సరం. సరేనమ్మా అట్లయితే రేపు మాట్లాడదాండి తల్లి, మళ్ళీ చేస్తాను రేపు. అలాగేనండి చెప్తున్నాను మాట్లాడండి. సార్ ఏంటి సార్ ఇంత అన్యాయం జరిగింది? ఏంటంటే మా కర్మ అండి, మాకు మా పిల్ల ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి ఆశలో మేము ఉన్నాం, మా ఆశనాలు క్యాచ్ చేస్తున్నారు. మరి దారుణం కదా సార్ ఇది, అసలు ఎంత దౌర్భాగ్యం అండి. అవునవునండి, మా మేము కూడా అండి వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాను 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 మనకేం జరుగుతుంది అంటే డౌట్లు వచ్చి మనం అడిగితే వాళ్ళు ఎలా మారుతారంటేనండి, మనకి భూలోకంలో మన శరీరం సంబంధించిన దాని గురించి మనం ఆశపడకూడదు, పరలోకం సంబంధించి ఆత్మను రక్షించుకోవటం కోసం ఆశపడాలని అలా మార్చేస్తారండి మైండ్. దొంగ ఉండాలి సార్ ఈ డబ్బులు దబ్బడానికి లంజల్ని, లంజ నెంబర్ నాకు ఇవ్వండి నేను ఆడుకుంటాను దాంతో. అలాగే అలాగే తప్పనిసరిగా అండి, అంటే ఇప్పుడు మేము మీకు మీకం కూడా మీ వీడియోలు వింటంగా నుంచి మాకు ధ్యానాదాయం అవుతుందండి, అంత క్రితం కరుణాకర్ గారు వినేవాడిని నేను,
ఆయన వినేవాళ్ళు కానీ అప్పట్లో నేను విజయ కుమారి ఎంత ఉండేవాడిని. విజయ కుమారి అంటే అప్పట్లో మీ కైపంలో ఉన్నారు కాబట్టి విజయ కుమార్ ఇంటి ఉండేవాళ్ళు. అవునవునండి, మా పిల్ల పోయినప్పుడు కూడా మేము ఆ విజయ కుమార్ వీడియోలు వినే బలపడ్డామండి బాగా. అదే నిజం అనుకుని ఇంకా అదే నిజం ఇంకా అదే నిజం ఇవన్నీ వచ్చింది అనుకుని వాళ్ళ మాయలో పడిపోయామండి. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ మాయలో పడిపోయాం. పడిపోయి పిల్లల్ని హాస్పిటల్ లో చూపించుకున్న టయానికి బతికేదేమో కదండి, మీ పిల్ల మీకు దక్కేదేమో కదా. అవునండి, కొంచెం మీరు అన్నట్టు ఇప్పుడు 10 రోజులు అన్నా 20 రోజులు అన్నా ఉండే మా కళ్ళ ముందులు. నేను అదే సార్ చెప్తుంది. అవునండి, అయితే ఏంటంటే ఇక మేము యశ్వరావు బాగు చేస్తాడని చెప్పి వీళ్ళు పదే పదే అంటుంటే మేము అంత క్రితం శివాలయం చుట్టూరు మన భద్రాచలం ఇవన్నీ అన్నవరం ఇవన్నీ అతను చేసేవాళ్ళం. ప్రతి సంవత్సరం చెమ్మన బూట్లెంగి ఇలాంటి పనులు చేస్తారు సార్. నా కడుపు పెడుతుంటే మేము సంతోషిస్తున్నామండి, ఎందుకంటే మాకు జరిగిన దాన్ని మేము చూసి అలాంటిది నేనే లొంగవలసి వచ్చింది. నా కాడకు వచ్చేపోయి కుటుంబ పరిస్థితులు అలా వచ్చినాయి మీకు. అవునండి, వెళ్ళాక వెళ్ళాక ప్రయోజనం లేదు అందుకని మళ్ళీ అన్నీ సంవత్సరం నర అవుతుందండి ఇప్పుడు మా బిడ్డ పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసామండి. వెనక్కి వచ్చేసి ఇంకా ఎటు వెళ్తలేదండి, ఇంకేడే ఉండి ఈవిడ మళ్ళీ పూజ చేసుకుంటుంది యథావిధిగా. సరే ఒక నిమిషం లైన్ లో ఉంటారు, ఒక నిమిషం లైన్ లో ఉండండి. అలాగే అలాగే.